అటు ఏ విధంగా వెళ్తున్నారు సార్ అని కోరుకుంటూ జరగబోయే కార్యాలను మీ బాధ్యత అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధంలో ప్రార్థన చేసి అడుగుతున్నా తండ్రి. ఆమేన్. ప్రియమైన తెలుపుతున్నారా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును పిలిచిన యేసుప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిది. ఈరోజు బుధవారం కదా, ఈరోజు ఏ అంశం గురించి మాట్లాడుకోవాలి మనందరం? ఎవరి గురించి మాట్లాడుకోవాలి? భర్త గురించి. బైబిల్ ఉన్న భర్త గురించి కదా మాట్లాడుకోవాల్సిందే. జాగ్రత్తగా అండి, ప్రతి పాయింట్ జాగ్రత్తగా అండి. నేను భర్తుడి గురించే మాట్లాడతాను. నేను భర్తుడి గురించి మాట్లాడతానని మీకు చివరి వచనంలో తెలిసింది. స్టార్టింగ్ నుంచి నేను చెప్పనమాట, భక్తుడి గురించి నేను మాట్లాడతానని మీకు జాగ్రత్తగా వింటే చివరిలో తెలిసింది. ఎందుకంటే ఆ భక్తుడికి ఆ వచనానికి అలాంటి లింకులు ఉంటాయన్నమాట. జాగ్రత్తగా ఎప్పుడు చూసిన భక్తుల గురించి అనగానే భక్తుల శ్రమలు, బాధలు, వాళ్ళ మాదిరి, వాళ్ళ ఓపిక, వాళ్ళు పడిన కష్టాలు అనుకుంటారు. మనం కొద్దిగా డిఫరెంట్గా ఆలోచిద్దాం. భక్తుడి గురించి ఆలోచిద్దాం, కాదు కొద్దిగా డిఫరెంట్గా ఆలోచిద్దాం. ముందుగా నేను ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ప్రశ్న ఏంటంటే, నాకు చూడండి, నిజంగా మనమందరం పరలోకం వెళ్ళాలి లేదా దేవుడు మనకు వాగ్దానం చేసిన స్థలముకు వెళ్ళాలి అంటే నీతి క్రియలు చేస్తే సరిపోతాయా లేదా సత్క్రియలు చేస్తే పరలోకానికి నిజంగా వెళ్తామా? మనం జాగ్రత్తగా ఆలోచించి జవాబు చెప్పండి. మీరు జవాబు చేస్తే ముందుకు వెళ్తాను. ముందుకంటే ముందుకు అంశం ముందుగా వెళ్తాను. అదే నా క్వశ్చన్, సత్క్రియలు చేస్తే నిజంగా దేవుడు మనకు అనుగ్రహిస్తానన్న పరలోకం వస్తుందా? ఏదని అంటున్నారు, వస్తుంది కదా. కొత్త నిబంధనత ఏం చెబుతుంది? క్రియలు లేని విశ్వాసం. అంటే క్రియలతో సంబంధించినవి. ఏ క్రియలన్నీ? విభేసి పత్రికలు ఉంటాయి కదా, సత్క్రియలు. సత్క్రియలు చేస్తే పరలోకం వస్తుంది అంటారు. మరి ఇప్పుడు చెప్పండి, సత్క్రియలు చేస్తే పరలోకం వస్తుందా రాదా చెప్పండి. మీరు ఏం కంఫ్యూజన్లో పెట్టినట్టున్నారు. మీకు సత్క్రియలు చేస్తే పరలోకం వస్తుందా రాదా? అంటే నీతి క్రియలు చేస్తే పరలోకం మనకి నిజంగా వెళ్తామా వెళ్ళమా? కనీసం ఒక ఏదో చెప్పండి. ఇంటర్నెట్ నోపడి ఏదో నాకు తెలియట్లే. మీరు ఏం చెబుతున్నారు? వెళ్తామా? వెళ్దామన్న వాళ్ళు ఎంతమంది చేస్తుందో సార్? చేయనప్పుడు సరే వెళ్దాం అన్న వాళ్ళు చేయతండి. ఏదో వెళ్తాం వాళ్ళు చేయతండి. వెళ్ళమన్న వాళ్ళు వెళ్ళమన్న వాళ్ళు మీ వేసిన లేని ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నిజంగా సత్క్రియలు చేస్తే పరలోకి వెళ్తాము అని అనుకున్న వాళ్ళు జాగ్రత్త అండి, పరలోకి వెళ్ళాం. అదేంటి కొత్త నిబంధనంతా మనకి క్రియల గురించే ఖచ్చితుంది, సత్క్రియల గురించే ఖచ్చితుంది. ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి? సత్క్రియలు చేస్తేనే పరలోకి వెళ్తారు, నీతి క్రియలు చేస్తేనే నీతి మంతులకి అని బైబుల్లో కొత్త నిబంధనలో చాలా క్రీస్తు వారు చెప్పారు కదా, భక్తులు కూడా చాలా చెప్పారు కదా. మరి అలాంటిది సత్క్రియలు చేసిన పరలోకి వెళ్ళామంటావు అని డౌట్ రావట్లా. జాగ్రత్త కలిసి యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వచనం జాగ్రత్త చదువుతాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలే నాయను. ఇక్కడ భక్తుడు ఏం చదువుతున్నాడు? మా నీతి క్రియలన్నీయు ఎలా అయినాయంట? మురికి గుడ్డల వలే. ఏమండి నీతి అంటే? ఏంటి స్వచ్ఛమైనవి, మంచివి. అలాంటి నీతి క్రియలు ఎలా అయిపోయాయంట? మురికి గుడ్డలతో పోలుస్తున్నాయి నీతి క్రియలు. దేవుడు భక్తుడు నీతి క్రియలని భక్తుడు మురికి గుడ్డలతో పోలుస్తున్నాడు అండి. అంటే నీతి క్రియలు అంత నిజంగా మురికి గుడ్డాలా? అసలు మురికి అంటే అండి, మనకి మురికి అంటే ఇష్టమేమో, చాలా చేరించుకుంటాం. అలాంటిది అసలు నీతి క్రియలు స్వచ్ఛమైన వాటిని మురికి గుడ్డలతో భక్తుడు ఇష్టాక భక్తుడు పోలుస్తున్నాడు ఏంటి అంటే ఏంటి? ఈ వచనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తే, నిజం చెప్పండి, భూమి మీద ప్రతి ఒక్కరు, కనీసం భూమి మీద ఉన్న వాళ్ళందరిలో ఒక్కడైనా నీతి మంతుడు ఉన్నాడా లేడా? జాగ్రత్తగా ఆలోచించి ప్రతి మాట. భూమి మీద బతున్న ప్రతి ఒక్కరు ఎంత ఇదైనా సరే వాడు నీతి మంతుడా కాదా? కాదు. దేనికి?
వాడి ఆలోచనలో కానీ వాడి మాటల్లో కానీ వాడి నడవడికలో కానీ వాడి కంటి చూపుల్లో కానీ ఏదో రీతిగా పడిపోతూ ఉంటాడు. వాడు తెలియకుండానే ఎక్కడో చోట కాలు జారుతూ ఉంటాడు. వాడంత నీతి మంత్రులు ప్రతిరోజు బైబిల్ మాటలు అనుసరిస్తున్నా సరే, దేవుడు చెప్పిన నీతి క్రియలు చేస్తున్నా సరే, సత్క్రియలు చేస్తున్నా సరే, ఏమి చేస్తున్నా సరే, వాడు ఏమైపోతున్నాడు అంటే ఏదో రోజు ఏదో విధంగా ఎవరో వాళ్ళు ప్రేరేపణ ద్వారా ఏమైపోతున్నాడు, పడిపోతున్నాడు, ఇదైపోతున్నాడు. వాడు తెలియకుండానే మరి నీతి క్రియలు చేస్తే పరలోకి వెళ్తామని ఇప్పుడు చెప్పండి. వెళ్ళము. నీతి క్రియలు చేస్తే పరలోకాలు, ఎందుకంటే మానవ నైజం ఏంటి, ఏదో రోజు ఇప్పుడు కూడా పడిపోతూ ఉంటారు. మళ్ళీ పరలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? నీతి క్రియలు చేయాలని కొత్త నిబంధన చెప్పింది. కానీ మనిషిలో భూమి మీద ఎవడు నీతి మంత్రిగా లేడు, ఏదో ఇదిగా పడిపోతూ ఉన్నాడు. మరి దేవుడు పరలోకం మనకు అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి? ఒకటి ఏంటో తెలుసా? ఆయన కృప ఉండాలి. ఈరోజు సబ్జెక్ట్ అంశం అదే రాసుకోండి, కృప. దేవుని కృప. నిజంగా దేవుడు కృప ఉంటే పరలోకం వచ్చిద్దా? కృప అంత ఇంపార్టెంటా? దేవుడు కృపకి అంత పెద్ద పెద్ద పీఠం వేశాడా? అంత గొప్పద కృప అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే నిజం చెబుతున్నాను, దేవుడు కృప వర్ణాతీతం. నువ్వు ఎలాంటి వాడునైనా సరే, నువ్వు ఏ రీతిగా బతుకుతున్నా సరే, నువ్వు ఎంత నీతిగా ఉన్నా సరే, పరలోకం రావాలి అంటే ఆయన కృప ఉండాలి, అంతే, ఫిక్స్ అయిపోండి. ఆయన కృప ఉంటేనే పరలోకం వస్తుంది. ఇది నేను అనట్లే మాట, ఎవరన్నా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వచనం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే. ఇంతకీ మాట ఎవరు చెబుతున్నారు? సాదాసీదమైన వ్యక్తి చెప్పట్లేదు. ఏదో అప్పుడు దేవుడు రెండు అడుగులు వేస్తూ అప్పుడే రెండు పాటలు పాడుతూ అప్పుడే దేవుడు మాట రెండు మాటలు ప్రకటిస్తున్న వ్యక్తి చెప్పట్లేదు. మరి ఎవరు చెబుతున్నారు? పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాయకముందు ఆయన గల్తీయులకు పత్రిక రాశాడు. గల్తీయులకు సంఘాలకు పత్రికలు రాశాడు. ఎన్నో సంఘాలకు రాశాడు. ఎన్నో సువార్తలు చేశాడు. అంత పెద్ద వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో? నేనేమై ఉన్నాను దేవుని కృప వలనే. ఏమండి, ఎందుకు పౌలు గారికి మాట చదువుతున్నాడు? ఎందుకు పౌలు గారు కృపను ఎంత గొప్పగా హైలైట్ చేస్తున్నాడు అనే విషయాలు ఆలోచిస్తున్నట్లయితే, దేవుడు కృప ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది. అది ఏదైనా సరే దేవుడు కృప వలనే మన నీతి మంతులుగా తీర్చబడతాం. దేవుడు కృప ఉంటేనే మనం చర్చికి రాగలం. దేవుడు కృప ఉంటేనే నేను ఈ రీతిగా మెసేజ్ చెప్పగలను. దేవుడు కృప ఉంటేనే మీరు ఆ కూర్చుని పాటలు పాడగలరు. దేవుడు కృప ఉంటేనే పరలోకానికి వెళ్ళగలం. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏముండాలి? దేవుడు కృప ఉండాలి. కానీ మనుషులు ఏమైపోతున్నారు తెలుసా? ఏదో సంఘంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, బయట పరిచయం చేస్తున్న వ్యక్తులు కానీ, వీళ్ళందరూ ఏమైపోతున్నారంటే అంతా నాదే, కృపే లేదు. అసలు కృప అన్న విచారి కృప అన్న ఇదిని దయాన్న ఇదిని మనిషి కప్పబెట్టేసి అంతా నేనే, నా వల్లే ఏమైపోతా, నా వల్లే ఈరోజు ఇంత స్థాయిలో వచ్చాం, అంతా నేనే ఉన్నాను. చూడండి, వా డబ్బా వాడే కొట్టుకుంటా ఉంటాడు. ఎలా తెలుసా? వా డబ్బా పక్కన చెబుతూ ఉంటాడు, బ్రదరు ఈరోజు ఇంత గొప్పగా చేసి స్తంభం ఇంత గొప్పగా నిలబడిందంటే ఎవరో తెలుసు వెనకాల కారణం? నేనే నడిపించాను, నేనే నిలబెట్టాను, నేనే పని చెప్పాను, నేనే పని నేర్పించాను. దేవుడికి రావలసిన మహిమను, దేవుడు పొందవలసిన మహిమను వీళ్ళు కొట్టేస్తున్నారు. ఆయన కృపను మర్చిపోతున్నారు అంతే. ఆయన కృపను మర్చిపోయి వీళ్ళేదో ఇదైపోయినట్టు, వీళ్ళేదో చేస్తున్నట్టు, వీళ్ళేదో చెందుతున్నట్టు ఈరోజు సంఘంలో చాలామంది ఇదైపోతున్నారు. చాలామంది చాలా వాక్యం చదువుతుంది మనకి. పౌలు గారు ఏమంటున్నారు మాట్లాడాలి. పౌలు గారు ఏమంటున్నారు? నేనేమై ఉన్నాను దేవుని కృప వలనే. దేవుని కృప వలనే పౌలు గారు ఆ వచనాన్ని చెప్పక ముందు అది ఎన్నో గొప్ప పరిచయం చేశారు. పిల్లలు ఎంతో సువార్త, ఎంతో గొప్ప సువార్త ప్రకటించారు. అసలు పౌలు గారు మనం ఒక్క శాతమైన ఉంటామా? ఆయన చేసిన సేవ, ఆయన చేసిన భక్తి, ఆయన చేసిన పనిలో పోలిస్తే ఏమాత్రం ఇంతైనా ఉంటాం మనం? మరి అలాంటప్పుడు ఈరోజు దేనికి నీకంత?
చూద్దాం ఇంకా చూద్దాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. ఏమంటున్నాడు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు. తనకు ఏర్పరచుకున్నాడు ఎవరంట? యెహోవా తన భక్తులను అంటే మనుషులను. మనుషులను ఎవరు ఏర్పరచుకున్నాడు? దేవుడే. దేవుడే. ఈరోజు చాలా మంది నేనే ఏర్పరచుకున్నాను, నేనే నిలబెట్టా, నేనే అంటున్నారు. చూసారా? అలాంటి వారికి చెందిన మాట ఈ మాట. ఏమంటున్నాడు? దేవుడే తన భక్తులను ఏర్పరచుకున్నాడు. ఆయన కృపలో ఉన్నాడు కాబట్టి, ఆయన కృపలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు ఈ రీతిగా మనం ఉండగలుగుతున్నాం. ఏదో గుర్తుపెట్టుకోండి. ఏమవుతుందంటే ఇప్పుడు నాటి సంఘంలో కానివ్వండి, ఈరోజు సమాజంలో కానీ ఏమవుతుందంటే దేవుని కృపను ఏమాత్రం లెక్క చేయట్లేదు. బాప్తిజం పొందాము, రక్షణ పొందాము, నీతి పనులు చేస్తున్నాము, నీతిగా బతుకుతున్నామని గొప్పగా ఫీల్ అయిపోతున్నాం. కానీ మనందరం నిజం చెప్పాలంటే మనకు తెలియకుండా పాపంలో పడిపోతాం. ఇందాక దాని గురించి నేను చెప్పింది, రోమపత్రిక లేడు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఎందుకు లేదు అంటున్నాడు ఆ మాట పోలు గారు? ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, ఏదో రీతిగా నీ కళ్ళ ద్వారా కానీ, నీ మాటల ద్వారా కానీ, నీ నడవడికలో కానీ, నీ ఆలోచనలు కానీ, నీ తలంపులు కానీ, ఏదో రీతిగా నువ్వు పడిపోతా ఉంటున్నావు. అలాంటి నీవు దేవుడికి పరలోకం రావాలి అంటే ఒకటే ఒకటి, అయ్యా నువ్వు నాకు అందజేశావు, నీ కృప బట్టే, నీ కృప వలనే నేను ఈ రీతిగా బ్రతుకుతున్నాను. నీ కృప లేకపోతే ఏది లేదంతే, ఏది లేదు. ఆయన కృపను పక్కన పెట్టేసి ఈరోజు నేను ఇంత గొప్పగా నేను చెప్పుకున్నాను అనుకోండి, నేనేమవుతుందో తెలుసా? వెంటనే దేవుడు పక్కన పెట్టేస్తాడు, పాంప్లెట్లు నేనే వేస్తాడు. నన్ను మించినప్పుడు పాంప్లెట్ ఎవరు చేయలేడు, సంఘాసులు పాంప్లెట్ చెప్పి ఎవరు చేయలేడు. వెంటనే పాంప్లెట్ పని ఆగిపోయింది. అనగా నేను చెప్పాను కదా, నేను అందరికీ ఏమైపోతా, నేను ఏమైపోతా చెప్పండి మామూలు, మీకు తెలుసు కదా ఏమైపోతా, నేను పక్కకి వెళ్ళిపోతా. దేవుడు ఏం చేస్తాడు? చాలు, బాగానే లేపిస్తున్నావు, కొంచెం కూర్చో. నాలా గొప్పగా ఎవరు అరిసి మెసేజ్ చెప్పరు, నాలాగా దీనంగా ఎవరు మెసేజ్ చెప్పలేరు, నాలాగా స్పష్టత, నా అంత ఇది, నా అంత తేటగా ఎవరు వాక్యాన్ని తెలియజేయలేరు, నాలాగా పాటలు అంత మధురంగా ఎవరు పాడలేరు అని అనుకున్నాం అనుకోండి, ఏమైపోయింది? ఏమైపోయింది? వెంటనే ఆపేస్తాడు దేవుడు. ఏం లేదు, అలా తీసేసి అక్కడ పక్కన పెట్టేస్తాడు. ఇక ఎంతో పనికి లేదు. కానీ ఎందుకు అవుతున్నాడంటే ఆయన కృప ఉంది కాబట్టి. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని ఇదైపోతున్నా, మనం ఎంత పాపాలు చేస్తున్నా, ఎంత అపరాధాలు చచ్చిపోతున్నా సరే దేవుడు తన కృప ఉంది కాబట్టి ఈరోజు సంఘంలో మనం నడిపింపబడుతున్నాము, నిలబడుతున్నాము, నిలబెట్టగలుగుతున్నాము. దీని గురించి పౌలు గారు ఇంకో మాట అంటాడు చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి. జాగ్రత్త, కొన్ని మాటలు చూస్తే ముగించుకుందాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదేశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నబెట్టాను. తర్వాత, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాము. కృపచేతనే రక్షించబడ్డాము. జాత చదవండి, కృపచేతనే రక్షింపబడ్డాము. ఎంత బాగుంది ఈ మాట! ఎలా రక్షింపబడ్డామంట? మనం కృపచేతే, దేవుడు కృపచేతే. అంతా దేవుని కృపనే అంటే అంతా దేవుని కృపే, ఇంకేమీ లేదు, అంతా దేవుని కృపే. నువ్వు రక్షణ కలగడం కూడా దేవుని కృపే. చదవండి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటంట? దేవుడు వరమే అంట. మనం అంతా మనం ఏదో గొప్పగా చెప్పుకుంటాం కానీ, బ్రదర్ సాక్షి చెబుతుంటారు గొప్పగా రక్షణ పొందాలని చెబుతుంటారు కానీ, ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేదు, నీ పెద్ద ఏం లేదు ఆడ ఇష్టం. ఏంటో తెలుసా? ఆయన కృప ఉంది కాబట్టి, నా కృప నీ మీద ఉంది కాబట్టి ఈరోజు నువ్వు రక్షణ పొందగలిగావు. చదవండి, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అది చేయబడ వీలు లేదు. అసలు ఏమాత్రం క్రియలకు సంబంధించింది కాదు. పౌలు గారు ఈ మూడు రెఫరెన్స్లు, ఈ మూడు మాటలు ఎంత చక్కగా చూడండి. కృపకి క్రియలకి ఏమాత్రం పొందు లేదు, క్రియల వల్ల కలిగినది కాదంట. మరి ఎలా అంట?
ఆయన కృప వలనే అంట. ఎందుకు అతిశయపడుతున్నావు నువ్వు? దేని చూసి అతిశయపడుతున్నావు? నీ బలాన్ని బట్ట, నీ అందాన్ని బట్ట. దేని చూసి? నీ ఐశ్వర్యాన్ని బట్ట. లేదా సంఘంలో చెప్పుకున్నావు లేదు నా అంత ధనవంతుడు ఎవరు లేడండి. అయితే ఏంటండి అంటాడు దేవుడు. నా అంత అందంగా ఎవరు లేరండి. అయితే ఏంటంటే అంటారు దేవుడు. అంతే అందరు చూసి అలా మూసిపోతూ ఉంటారు. జాగ్రత్త రండి, అందాన్ని పెట్టింది ఎవరు నీకు? దేవుడు. మరి ఆయన్నే పక్కన పెట్టేస్తావా? ఆయన కృపనే మర్చిపోతున్నావు నువ్వు. ఆయన మనకు చేసి మన కలుగు చేసిన భాగ్యాన్ని మర్చిపోతున్నారా? మర్చిపోకూడదు తిన్నారు మనం అలా ఉండకూడదు. ఈరోజు ఈరోజు సంఘంలో సమాజ మందంలో ఏమవుతుందంటే ఆయన కృపను మర్చిపోయి మనంతా మనం ఏదో అతిశయపడుతున్నామంట. అప్పట్లోనే ఎఫ్ఎస్సీల సంఘంలోనే పౌలు గారు ఏం చదువుతున్నాడు, మీరు ఏమాత్రం అతిశయపడ వీలు లేదు, అతిశయపడ వీలు లేదు. అది క్రియల వల్ల కలిగిన కాదు, దేవుడు వరమే. దేవుడు వరమే, దేవుడు కృప ఉంది కాబట్టి రక్షణ పొందగలం. తర్వాత ఇక్కడ జాగ్రత్త వినండి. తర్వాత మరియు పదో విషయం, మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళనండి. వీటి యందు రావట్లేదు ఇక్కడ, వాటి యందు నడుచుకోవాలని. వీటి యందు చూద్దాం, ఆరో వచనం మళ్ళీ చదువుకున్నాం. ఆరో వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదేశ్వరము రాబోయే యుగములకు కనుపరచు నిమిత్తము. మనం ఏం చేయాలంట? ఆయన కృపను తెలియజేయాలి. వాటి యందు అంటే ఆయన ఏమైతే చేశాడో నీ జీవితంలో, ఏమైతే చూపించాడో, ఏమైతే నువ్వు అసలు అర్హుడు లేని అప్పటికీ దేవుని ఎన్నుకున్నాడు కదా, ఆయన కృపను ఆ రీతిగా రాబోయే యుగములకు కనపరచాలి, ప్రకటించాలి, చూపించాలి. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే. అంటే ఆయన కృప మన మీద ఉందని తలచి మనం సత్క్రియలు చేయాలి. అర్థమైందా నా మాట? పాట అర్థమైందా? పౌలు గారు ఆయన కృపలో ఉన్నాడు కాబట్టే ఆయన కృప ఎప్పుడు పౌలు గారు ఏమాత్రం డమం పోలేదు, ఏమాత్రం అది చేపడలేదు. ఆయన కృప కలిగి ఉన్నాడు కాబట్టి పౌలు గారు చాలా సంఘాలకి చాలా పత్రికలు రాస్తూ ఏదైనా దేవుడు కృప అయ్యా యుగ యుగం వరకు మీకు దేవుడు కృపయు సమాధానము కలుగుగాక. తన కుమారుడని క్రీస్తు కృపయు తండ్రి అయిన ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క కనికరము మీకు కలుగునుగాక. చూడండి పత్రికలు చూడండి, ఆయన రాసిన పత్రికలు చూడండి. రోమపత్రిక నుంచి హెబ్రిల్ పత్రిక వరకు, రోమపత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక రాసుకున్న వాళ్ళకి మీకు రెఫరెన్స్ ఉన్నాయి, చెప్పమంటే చదువుతాను. మీకు చదువుతలేను చేత చూడండి. రోమపత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం క్రింది భాగం, ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఇలానే రోమపత్రిక చివర అధ్యాయం, ఈ ఒక్క అధ్యాయం చూసిన ముగిస్తాను. రోమపత్రిక చివర అధ్యాయం 16:24 రోమపత్రిక 16:24 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండని గాక. ఇదొక్క రోమపత్రికే కాదు, ఈయన కృప గురించి ప్రతి పత్రికలో నోట్ చేస్తూ ఉంటాడు అనమాట, ప్రతి పత్రికలో కోట్ చేస్తూ ఉంటాడు. అంతా యేసుక్రీస్తు వారి కృప, తండ్రి కృప, సమాధానము, దయ. ఎందుకంటే పౌలు గారికి దేవుడు కృప అంటే అర్థమైపోయింది. ఆయన ఎలా అనుకోబడ్డాడు? పౌలు గారు దేవుడి చేత ఎలా అనుకోబడ్డాడు? కృప ద్వారానే, దేవుడు తన కృప ద్వారానే పౌలు గారిని పిలుచుకున్నాడు, నిలబెట్టాడు. ఈరోజు ఎన్నో సంఘాలకి పౌలు గారు పత్రికలు రాస్తూ దేవుడు కృప అంట, నాదేమీ లేదు, నేను రక్షణ పొందడం కూడా దేవుడు కృప వల్లే, మీరు రక్షణ పొందారన్నది కూడా దేవుడి కృప వల్లే, విశ్వాసం ద్వారా మీరు రక్షణ పొందారు, దేవుడు కృప ఉంది కాబట్టి రక్షణ పొందారు. కానీ మీరు అలాంటి ఉద్దేశం నుంచి బయటకు వచ్చేసి ఏదో మొత్తం నువ్వు చేసుకున్నావు కాబట్టి, నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి, అంత నా గొప్పతనం గురించి నువ్వు చెప్పుకున్నావు అంటే ఏమాత్రం వీలు పడదు. ఈరోజు చూడండి సంఘాల్లో చూడండి, గొప్పతనాల గురించి చెబుతారు, గొప్పతనాల గురించి చెబుతారు, డంబపు మాటలు, అన్నీ డంబపు మాటలే. సంఘంలో వ్యక్తులు వేరే వాళ్ళ వ్యక్తులు డంబపు మాటలే, అన్నీ మొత్తం నేనే చేశాను. తిప్పుతారన్నమాట, బంగారం అలా తిప్పుతారు నీట్గా. అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుడి సంఘాలకు చేర్చబడిన మనము, దేవుడి మాటలు విన్న మనము, దేవుడు ద్వారానే రక్షణ పొందిన మనము, అది కూడా దేవుడి కృప ద్వారానే రక్షణ పొందిన మనము ఏం చెప్పాలంటే, నలుగురి దగ్గరికి వెళ్ళి ఇదంతా దేవుడు కృప వల్లే అయ్యా,
కృప వల్లే దేవుడిని నిన్నుకున్నాడు, కృప వల్లే దేవుడిని రక్షించబడ్డాడు అనే విషయాన్ని నలుగురు తెలియచేయాలి. అంతేగాని ఏదో ఉప్పొంగకూడదు. అటు రీతిగా మీ అందరూ ఉంటారని కోరుకుంటూ ఈ నాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాను. పరమందు ఆశీర్వాదమైన మా ప్రియ పల్లవు తండ్రి, దేవము ప్రేమించి ఉన్న తండ్రి, మాకు ఈ రక్షణ క్రియల వలన కాదు, కలిగినది కాదు, కానీ కేవలం మీ యొక్క కృప ద్వారానే కలిగింది అని ఇవ్వండి. అటు విశ్వాసం ద్వారా మేము రక్షణ పొందుతామని ఎన్నో లేఖనాల ద్వారా మాకు ఈరోజు తేటగా తెలియజేసిన వీటిని బట్టి మీకు ఉన్నారు. మాలో ఏమైనా డబ్బుకు మాటలు ఉంటే, లేదా మాలో ఏమైనా గొప్పతనపు ఆలోచనలు ఉంటే చూద్దండి, మీకు ఏమాత్రం నచ్చని అతిశయం కనుక మాలో ఉంటే మమ్మల్ని క్షమించండి, నడిపించకుండా ఈ రాత్రి మాలో తెలుగు వేయించండి. మీ మాటలు మా ఎద్దకు వచ్చినప్పుడు మార్చుకుని తండ్రి, మీ మాటల ప్రకారంగా జీవించడానికి అనుసరించడానికి జ్ఞానాన్ని శక్తిని ఇక్కడ ఉన్న మీ సంఘంలో ఉన్న వారికి నాకు మెండుగా దయచేస్తారని నమ్ముచున్నాను. నా తర్వాత మాట్లాడబోతున్నా మీ దాసుకి జ్ఞాపకం చేసుకోండి. ఇవ్వండి ఇంకా తండ్రి మా ఆత్మలు బలపరిచే మాటలు, ఇవ్వండి ఆత్మీయంగా మీకు మీకు దగ్గరగా కొనసాగే మాటలు మీ దాసు ద్వారా మీరే పలికిస్తారని నమ్ముచు. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రాంతంలో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.